తమిళ కమిడియన్ వివేక్ కన్నుమూత హార్ట్ అటాక్ రావడంతో శుక్రవారం ఆసుపత్రిలో చేరిన ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ కన్నుమూశారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెల్లో నొప్పి రావడంతో సహాయకులు ఆయన్ను వడపళ్ళనిలోని సిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ వేశారు. అనంతరం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో శనివారం తెల్లవారుజామున 4:35 వివేక్ తుదిశ్వాస విడిచారు. హార్ట్అటాక్ తో మరణించారని, కోవిడ్ టీకా వేయించుకున్న 24 గంటల్లోనే వివేక్ పరిస్థితి విషమంగా మారడంతో పలు అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో టీకాకు గుండెపోటుకు సంబంధం లేదని డాక్టర్ రాజు శివస్వామి స్పష్టం చేశారు. వివేక్ కు కోవిడ్ సోకలేదని, వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగానే ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారని ఆయన వివరించారు. వివేక్ తేలికపాటి రక్తపోటుతో బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. వ్యాక్సిన్ అవేర్నెస్ లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం గురువారమే వివేక్ ను అంబాసిడర్ గా ప్రకటించింది. గురువారం ఆయన చెన్నైలోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దక్షిణ తమిళనాడులోని టూటికోరన్ జిల్లాలోని కోవిల్పట్టిలో జన్మించిన వివేక్ 1980లో దర్శక శిఖరం కె బాలచందర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ స్క్రిప్ట్ రైటర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. మంచి టైమింగ్ సెన్స్ ఉన్న వివేక్ కు బాలచందర్ 1987లో మనదిల్ ఉరిది వేయడం సినిమాలో అవకాశమిచ్చారు. అప్పటి నుండి ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా దాదాపు 300 చిత్రాల్లో నటించారు. కాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలు రజనీకాంత్, సూర్య, అజిత్ చిత్రాలలో వివేక్ హాస్యనటుడిగా మెప్పించారు. శివాజీ, సింగం, సింగం 2, విశ్వాసం చిత్రాలతో వివేక్ తెలుగువారికి కూడా సుపరిచితులయ్యారు. కామెడియన్ గా తనదైన గుర్తింపు సాధించుకున్న వివేక్ కు తమిళనాట చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హెల్దీ కామెడీతో ప్రేక్షకాభిమానులనే కాదు సెలబ్రిటీలను సైతం వివేక్ ఆకట్టుకున్నారు. అలాగే టీవీ హోస్ట్ గా అబ్దుల్ కలాం, యార్ రెహమాన్ వంటి వారితో అద్భుతమైన ఇంటర్వ్యూలను చేసి మెప్పు పొందారు. భారత ప్రభుత్వం వివేక్ కు 2009లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్న వివేక్ కుటుంబ కలహాల కారణంగా భార్యకు విడాకులు ఇచ్చారు. కుమార్తెలు తల్లి వద్ద ఉంటుండగా కుమారుడు కొన్నేళ్ల క్రితం మెదడువాపు వ్యాధితో మరణించాడు. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.